స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ ఏరియా టీఆర్ఎస్ పార్టీ వర్క్షాప్. పుట్టలింగమ్మ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభమైన క్రికెట్ పోటీలు. ఎన్టీపీసీ సిఎస్ఆర్సిడి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం. మంతని గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. దళితుల భూములను ఆక్రమిస్తున్నారని మంత్రి కుచిరాజ్పల్లిలో టీమాస్ ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ధర్నా. రామగుండం కార్పొరేషన్ ఏరియా టీఆర్ఎస్ పార్టీ వర్క్షాప్ ఈరోజు ఎఫ్సిఐ ఎక్స్ రోడ్ ఆర్ఆర్ గార్డెన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హాజరయ్యారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 10 పట్టణ కమిటీల ముఖ్య నాయకులు, పట్టణ కమిటీల అనుబంధ సంఘాలు, డివిజన్ కమిటీలు, డివిజన్ అనుబంధ కమిటీల ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన ఈ వర్క్షాప్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కార్పొరేషన్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ 200 కోట్లు మంజూరు చేశారని, ఈ విధంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని తెలిపారు. పార్టీ పటిష్టత కొరకు, నాయకులు, కార్యకర్తల సమన్వయం కొరకు ఈ వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు, డివిజన్ నాయకులు తమ పరిధిలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఈ వర్క్షాప్లో టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర కార్యదర్శి సోమారపు అరుణ్ కుమార్, ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోదాటి ప్రవీణ్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, పట్టణ అధ్యక్షులు, పట్టణ అనుబంధ సంఘాలు, డివిజన్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంతినిలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ రోజు నుండి మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. కానీ ఒకే విషయం నేను మీకు చెప్తున్నాను, పుట్టమధు నాయకత్వంలో పనిచేసే కార్యకర్తలు కానివ్వండి, పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ లో పనిచేస్తున్న సేవకులకే కానివ్వండి, మనం మధు ఇజంలో ఉన్నాం. మధు ఇజంలో ఎవరు ఏమని అనుకోనియండి, ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేయనియండి, ఎవరు ఎంతమంది మన మీద కసిగట్టి పని చేయనియండి. తుదికి మన విజయం మనదే, అది మనం మన ఎమ్మెల్యే గెలిచినప్పుడే నిదర్శనం అయిపోయింది. ఎవరు ఎన్ని మన మీద దుష్ప్రచారాలు చేసినా, మన సేవ మీద ఎన్ని అభండాలు వేసినా అది ప్రజలకు తెలుసు, మన యువకులకు తెలుసు, ఈ మంత్రి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు తెలుసు. మధు కుటుంబం, పుట్టలింగమ్మ బిడ్డ, పుట్ట మధుకర్ అనే వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉండి ప్రజాసేవకునిగా వారు సంపాదించిన ప్రతి పైసలు 90% ప్రజల మీద వెచ్చించి పుట్టలింగమ్మ ట్రస్ట్ ద్వారా సేవ చేస్తున్నారని ప్రతి ఒక్కరు తెలుసు. కాబట్టి ఒకటే మల్లుడు సింగ్ గారికి ఒక విషయం చెప్తున్నా, ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వాలు చేయని ప్రభుత్వ పథకాలు ఈరోజు భారతదేశంలోనే అందరు ముఖ్యమంత్రుల చూపు ఎటువైపు ఉందంటే తెలంగాణ రాష్ట్రం వైపు. ఎందుకంటే వారు చేస్తున్న సేవ కానివ్వండి, ఎన్నడూ ఎవరు కూడా ఆలోచించని విధంగా విభిన్నంగా ప్రభుత్వ పథకాలు ఏ విధంగా పేదింటి వారికి చెందుతాయి, పేదింటి గడపకు అందుతాయి, పేదలే రేపు ఒక ఉన్నతులుగా వారు నిలబడాలని నిత్యం శ్రమిస్తున్న వ్యక్తి. గతంలో ఉండడానికంటే ఇప్పుడు చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఎమ్మెల్యే గారు రోజు వాకింగ్ వస్తూ ఉంటారు ఇక్కడికి, వారితో పాటు వాకింగ్ చేస్తున్నప్పుడు వారు ఈ గ్రౌండ్ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు. నేను ఇంకా ఏ రకంగా మంచిగా చేయాలి, ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టాలని చెప్పేసి ఆ ప్రపోజల్ ఒకటి, వీటన్నిటిని కూడా లైటింగ్ పెట్టాలని చెప్పేసి వెంటనే లైటింగ్ పెట్టడం, అట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా వారు మంచి ముందు చూపుతోటి క్రీడాకారులు ప్రోత్సహించాలని ఉద్దేశంతో వారు చేస్తా ఉన్నారు. వారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి వచ్చేసినట్టు పెద్దలు పేరు పేరున అందరికీ మరియు మా క్రీడాకారులకి, తమ్ముళ్ళకి, మిత్రులకి, మా టీఆర్ఎస్ నాయకులకి, మా ట్రస్ట్ సేవకులకి అందరికీ పేరు పేరున
నా పుట్టలింగమ్మ చార్టర్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ ఆట గురించి చెప్పలేకపోతున్నా, నాకు ఆట గురించి సరిగ్గా తెలియదు. నా సేవ గురించి రెండు విషయాలు చెప్తా. ఈ యొక్క టోర్నమెంటే కాదు, చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మీరు పేపర్లలో టీవీలలో చూస్తూ ఉన్నారు. చెప్పుకుంటూ పోతే కమ్మలు కూడా సరిపోవచ్చు, రాస్తే చెప్పుకుంటూ పోతే టైం కూడా సరిపోదు కావచ్చు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ బిట్టు శ్రీనివాస్, ఎంపీపీ ఏగొలపు కమల, ఏఎంసీ ఆకుల కిరణ్, సిఐ నటేష్, ఎస్ఐ ఉపేందర్ రావు, టిఆర్ఎస్ నాయకులు శంకర్, క్రీడాకారులు పాల్గొన్నారు. ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎన్టీపీసీ సిఎస్ఆర్సిడి ఆధ్వర్యంలో మొదటిసారిగా 43వ డివిజన్ అల్లూరు గ్రామంలో నిర్వహించారు. 43వ డివిజన్ కార్పొరేటర్ మారేలి సుశీల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేయడం జరిగింది. పశు సంవర్ధక శాఖలోని పథకాల గురించి గోదావరిఖని పశువుల హాస్పిటల్ ఏడీ డాక్టర్ బాలాజీ తెలియజేశారు. ఎఫెక్టెడ్ ఏరియాలో 10 క్యాంపులు నిర్వహించడం, ఈసారి దాన్ని 15 క్యాంపులకు పెంచి అందులో భాగంగా నూతనంగా మన అల్లూరు గ్రామంలో ఈ క్యాంప్ని, ఈ పశువు శిబిరాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ పశువు శిబిరంలో రోగాల బారిన పశువులు కావచ్చు, గొర్రెలు మేకలు కావచ్చు, కోళ్ళ పెంపకం గురించి, దూడల పెంపకం గురించి, అదేవిధంగా పాడి పరిశ్రమ యొక్క ప్రాముఖ్యత గురించి కూలంకషంగా చర్చించుకోవడం జరుగుతూ ఉంది. రైతులు తమ వ్యవసాయంతో పాటు ఉన్నటువంటి అనుబంధ పరిశ్రమ అయినటువంటి ఈ పాడి పరిశ్రమ, అదేవిధంగా గొర్రెలు మేకల పెంపకము, కోళ్ళ పెంపకం వైపు దృష్టి సారించి తమకున్నటువంటి ఆర్థిక బాధలను కొంతవరకు, అంటే కరువులో కూడా కొంతవరకు మనం ఆర్థికంగా స్వావలంబన చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు క్యాంప్లో మీకున్నటువంటి పశువులని, వ్యాధి బారిన పడినటువంటి పశువులు కావచ్చు, అనారోగ్యంతో ఉన్న పశువులు కావచ్చు, అదేవిధంగా చూడి పశువులు కావచ్చు, కట్టని ఎదకు రాని పశువులు కావచ్చు, అదేవిధంగా గొర్రెల మేపక అనారోగ్యంతో గొర్రెల మేకల పెంపకం కావచ్చు, అదేవిధంగా కోళ్ళ పెంపకం గురించి ఇక్కడ పశు వైద్య శిబిరానికి తీసుకొచ్చి వాటికి తగిన వైద్య సలహాలు పాటించి మేము ఇచ్చే మందుల్ని, అంటే వాటికి కావాల్సినటువంటి మందుల్ని కూడా తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మనకు ఎన్టీపీసీ సిఎస్ఆర్సిడి యాజమాన్యము మనకు ఆర్థికంగా భరోసా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ మన ఈ కార్యక్రమంలో మంత్రిని ఏడీ డాక్టర్ ప్రకాష్, మారేడుపల్లి డాక్టర్ కళ్యాణి, ఎన్టీపీసీ సిఎస్ఆర్సిడి ఆఫీసర్ విఠల్ కుమార్, హాస్పిటల్ సిబ్బంది, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రిని గ్రంథాలయ శాఖ చైర్మన్ రఘువీర్ సింగ్ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ, మంతని గ్రంథాలయంలో అదనపు గదులను నిర్మిస్తున్నామని, ఈ నిర్మాణానికి ఎమ్మెల్యే పుట్టమధుకర్ 10 లక్షల రూపాయలను మంజూరు చేశారని, గ్రంథాలయ పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు మంతిని లైబ్రరీకి విజిట్ చేయడానికి రావడం జరిగింది. మంతిని లైబ్రరీకి ఒక చరిత్ర ఉంది. ఆనాడు ప్రభుత్వాలే నడపని సమయంలో ఇక్కడ ఉన్న మేధావులు వారు విద్యను అభ్యసించే సమయంలో ఉన్న పుస్తకాలన్నీ పోగు చేసి ఒక గదిలో పెట్టి లైబ్రరీని స్థాపించిన ఘనత మంతిని గ్రంథాలయ సంస్థకు ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు లైబ్రరీల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి 31 జిల్లాలకు లైబ్రరీల చైర్మన్లను నియమించి ఆ లైబ్రరీలు అధునాతనంగా తయారు చేయడానికి ఒక బృహత్తరమైన పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అది రానున్న కాలంలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నా కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులు, మంత్రిని శాసనసభ్యులు పుట్ట మధుకర్ గారు, చైర్మన్ గారు
ప్రభుత్వ పరంగా చేసేటి చేయండి, కానీ ఎంత తొందర అయితే అంత తొందర మా మంత్రి నియోజకవర్గం సంబంధించిన మంత్రిని కానివ్వండి, కమాన్పూర్ కానివ్వండి, మిగతా బుక్ డిపాజిట్ సెంటర్లే కానివ్వండి, అవి అధునాతనంగా తయారు చేసి గతంలో ఆంధ్ర పాలకులు ఉన్న సమయంలో ఆయా ప్రాంతంలో ఉన్న గ్రంథాలయాలన్నీ కూడా మరుగునబడ్డాయి. అధునాతనమైన గ్రంథాలు చేయడానికి నావంతుగా సహాయం పూర్తిగా పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థకు ఉంటుందని తెలిపినందుకు నా పక్షాన మరియు మా గ్రంథాలయ పాలకవర్గ పక్షాన వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దాంట్లో భాగంగా ఇక్కడ లైబ్రేరియన్ సోదరుమణి చెప్పిన విధంగా ఇక్కడ లైబ్రరీ చాలా చిన్నగా ఉంది, పుస్తకాల సంఖ్య ఎక్కువ ఉంది, ఇంకా పుస్తకాలు అవసరం. ఇక్కడ ఉన్న విద్యార్థులకి కానివ్వండి, ఈ పుస్తక పాఠకులకి కానివ్వండి, అందుబాటులో ఇంకో భవనం కావాలని కోరిన వెంటనే ఆమె కోరిక, మా డైరెక్టర్ గట్టే గారి కోరిక, ఈ రెండింటి విషయాన్ని నేను కూడా ప్రత్యేకంగా చూసి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పిన వెంటనే ముఖ్యంగా మంత్రి గ్రంథాలయానికి 10 లక్షల రూపాయలను వారి నిధుల నుండి ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే గౌరవ ఎమ్మెల్యే గారిని పిలుచుకొని దాన్ని శంకుస్థాపన చేసి దీనికి అటాచ్గా ఇప్పుడున్న పాత గ్రంథాలయానికి అటాచ్గా 10 లక్షలతోని ఒక హాలు మరి 2 రూములను నిర్మించుకోవడానికి గ్రంథాలయ సంస్థ ముందుకు పోతుంది. అదే కాకుండా మేము చైర్మన్ అయిన తర్వాత మా పాలకవర్గం కానివ్వండి, ఈ జిల్లాలో ఉన్న గ్రంథాలయ అన్నింటినీ కూడా సందర్శించి అక్కడున్న పాఠకుల అవసరాలే కానివ్వండి, అక్కడున్న గ్రంథాలయాల అవసరమే కానివ్వండి, అవన్నీ కూడా సమీక్షించుకుంటున్నాం. త్వరలోనే మా పాలకవర్గం సమావేశం ఉంది. అన్ని గ్రంథాలయాలు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న గ్రంథాలయాలకు అన్నిటికంటే భిన్నంగా ఇక్కడ గ్రంథాలయాలను నిర్మించుకోబోతున్నాం. గ్రంథాలయాలను ఆవశ్యకతను విద్యార్థులకు మరియు పాఠకులకు తెలియడానికి కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. త్వరలోనే గతంలో పాఠశాల బాట బడి బాట ఏ విధంగా ఉందో గ్రంథాలయ బాట, అంటే గ్రంథాలయాలకు పాఠకులు తక్కువయ్యారు కాబట్టి గ్రంథాలయ బాట ఈరోజు మంత్రి నియోజకవర్గంలో మంత్రి పట్టణం నుండి అనౌన్స్ చేస్తున్నా. మేము సంక్రాంతి తర్వాత గ్రంథాలయ బాట అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. అది మంత్రిని ఈ గ్రంథాలయం నుంచి ఈరోజు ప్రకటిస్తున్నా. మంత్రి మండలం కుజరాజ్పల్లి గ్రామస్తులకు ఎస్సీ కాలనీలో గత ప్రభుత్వం భూములను కేటాయించింది. అట్టి భూములు తమకు చెందినవని కొందరు అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని టీమాస్ ఆమ్ ఆద్మీ గ్రామస్తులు కోరారు. మేజగ్రామ పంచాయతీ పరిధిలోని శివారి గ్రామం అయినటువంటి కుజరాజ్పల్లి గ్రామంలో ఏదైతే దళితులకు ఇచ్చినటువంటి భూములపై జరుగుతున్న వివాదానికి పరిష్కారంలో భాగంగా అదేవిధంగా సమస్యల సాధనకై టీమాస్ మరియు ఇతర ప్రజా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, ఆప్ ఇతర పార్టీలన్నీ వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, దీని యొక్క సమస్య 1983లో ఇటువంటి బొక్కలవాకు సంబంధించినటువంటి వరద బాధితులకు కాను పక్క నిర్మాణాలు చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి దళితుల గావితో పాటు ఇతర వర్గాలకు కూడా ఇక్కడ భూమి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత కొద్దిమంది ఇక్కడికి వచ్చి దళితులు స్థిరపడడం జరిగింది. ఆ క్రమంలోనే 2009లో కూడా వీరికి 3వ విడత ఇందిరమ్మ కార్యక్రమం కింద కూడా పట్టాలిచ్చి లేఅవుట్ చేసిన తర్వాత అప్పుడున్న తహసీల్దారు చంద్రయ్య గారు, అదేవిధంగా అప్పుడున్న ఆర్డీఓ గారు కూడా వీరికి అందరికీ కూడా 81 మందికి మైనార్టీలకు అదేవిధంగా ఇక్కడ ఉన్న దళితులకు కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆ పట్టాలలో కూడా 15 GOMS నెంబర్ 15/63 ప్రకారంగా 3 నెలల లోపు ఇట్లా అట్టి నిర్మాణాలు చేయకపోతే ఇటు పట్టా రద్దయితే అని చెప్పేసి ఉంటుంది, అందరు తెలిసిన ముచ్చటే. కానీ అక్కడ దళితులకు ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కానీ అదేవిధంగా ఇందిరమ్మ కాలనీ కూడా నిర్మాణం చేసుకుంటారు అని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వీరు నమ్మి కొంతమంది ఇల్లు నిర్మాణం చేసుకోకుండా ఉండడం జరిగింది. ఈ క్రమేణా ఇట్టి విలువైన భూమి ఆ పక్కనే ప్లాట్లు పెట్టుకుని అదొక బాలాజీ నగర్ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వెంచర్ రూపుదిద్దుకోవడంతో ఈ ప్రాంతానికి ఎనలేని రేటు వచ్చింది. దాని దృష్టి పెట్టుకున్నటువంటి ఇప్పుడు అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 1,00,000 రూపాయల విలువైతాయని చెప్పేసి విలువ ఉన్న స్థలం మీద కన్నేసి ఇటువంటి కొంతమంది లంఫెన్ శక్తులు మూటాలుగా ఏర్పడి ఇలాంటి వివాదాస్పదం ఉన్న భూముల మీద వాళ్లకున్న ఎంపీ కానీ జడ్పీసీ కానీ అనుసరులుగా చెలామణ అవుతూ ఎంఆర్ఓకు వాళ్ళకు తనకు తప్పుడు సమాచారం ఇస్తూ వీరందరూ బేరిస్తూ సెటిల్మెంట్ల కింద భూములు ఒక కొట్టేసి ఒక పెద్ద పన్నాగం జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగానే ఈ 160 సర్వే నెంబర్లో కూడా మేము 2 ఎకరాల 18 గుంటలు పోచిరెడ్డి అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసినామని చెప్పేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ డాక్యుమెంట్ల ద్వారా ఈ దళితుల స్థానంలో పాగా వేయడానికి ఈ అగ్రవాణ కుట్ర చేస్తున్నారు. అందులో బాగా కొద్దిమందికి 9 మందికి వారిని లోబర్చుకొని వారికి పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేయడం కూడా చాలా
తీవ్రమైన విషయం. ఎందుకంటే ఒకసారి లేఅవుట్ అయిన తర్వాత అసైన్మెంట్ ల్యాండ్ గా ఉన్నటువంటి 160 సర్వే నెంబర్ను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు, ఆ రిజిస్ట్రేషన్ దానిలో లేఅవుట్ పట్టాలు లేకుండానే నాలా కన్వర్షన్ లేకుండానే వాళ్ళ పట్టాలు చేయడం కూడా ఇది చాలా నేరం. అయినా సరే స్థానిక సర్పంచ్ కూడా ఈ విషయం మీద జోక్యం చేసుకోకుండా వారికి మద్దతు పలుకుతూ మద్దతు తెలిపే విధంగా ఇటువంటి చర్యను కూడా డీమాస్ ఫోరం మరియు మీ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే దళితులు చేసినటువంటి ఈ న్యాయ పోరాటానికి మేమంతా బాసరగా ఉంటామని, అదేవిధంగా న్యాయ పోరాటానికి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా అన్ని కూడా పూర్తిగా సేకరించి న్యాయ పోరాటంలో కూడా మేము భాగస్వామి అవుతామని, అదేవిధంగా ఒకసారి అసైన్మెంట్ ల్యాండ్ అయిన 160 సర్వే నెంబర్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసిండు, ఏ విధంగా పట్టాలు రిజిస్ట్రేషన్ అవుతున్న విషయంలో కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయి ఫిర్యాదు చేసి మా మాజీ మంత్రివర్య శ్రీరావు గారి నాయకత్వంలో ఫిర్యాదు చేసి ఇక్కడ ఉన్న దళితులు న్యాయం చేసే విధంగా కూడా మేము అంతా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాది కుచిరాజపల్లె. ఈ కుచిరాజపల్లెలో ఇంద్రమ్మ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిన జాగాలు ఇవన్నీ, అప్పటి నుండి మేము అప్పుడు వేసుకోలే, వర్ధ బాధ్యతలు అప్పుడు ఇచ్చారు కానీ అప్పటి నుండి వేసుకోలే. పట్టాలు వచ్చినాక కట్టుకుందామని అనుకున్నాం, ఇంద్రమ్మ కాలనీ కడదామన్న వల్ల సరే అట్లనే కానీ అనుకొని ఊకున్నాం. ఊకుండా అట్లా చేసే వరకు ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన వాళ్ళు అన్నీ ఏదో ఇస్తారని అన్నారు. అన్నీ ఏది ఇవ్వకుండా మంచిదే మాకు, ఈ 2 గుంటలన్నా ఇస్తారేమో అనుకుని మేము ఇట్లా కట్టుకుంటాం అనుకుంటే కొంతమంది అట్లా చేస్తారు, కొంతమంది ఇట్లా విలిపించి ఇట్లా చేస్తారు. మాకు ఇది పోషెట్టి అప్పుడు వచ్చి కేసు పెట్టిండు, కేసు పెడితే ఆ కేసులో తిరిగినాం, బాగానే రోజులు తిరిగినాం అందరము, తిరిగి తిరిగి దీన్ని సాధించుకున్నాం. అదే వేసుకు ఇప్పుడు మొన్న వచ్చేసుకుంటే ఈయన పోషెట్టి అమ్మిండు అని పురుషోత్తమ ఆయన వచ్చి మమ్మల్ని బెదిరిస్తాడు. మళ్ళా ఈ పార్టీలు వేరు చేసి మమ్మల్ని వర్గాలు వేరు వాపి, మా ఇళ్ళల్లోళ్ళు కూడా మా వాళ్ళు కూడా కొంతమంది అట్లా వేరు వేరు మాట్లాడుకుంటే ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. కొంతమందికి తాగిపించి మా ఇళ్ళ మీద వదులుతున్నారు, లొల్లులు తయారు చేసి ఇదే లొల్లులతో స్టేషన్లో పోతాను, స్టేషన్లో మాకు ఇంద అయిపోతానా, ఇప్పుడు మేము అటే తిరుగుతాను, అటే తిరుగుకుంటూ ఉండి ఇట్లా గుడిసెలు వేసుకుంటాంటే కూడా బెదిరిస్తారు. గుడిసెలు వీకాలి, ఇవన్నీ చెయ్యాలి, మీరు వేసుకోవద్దు, మేము కొనుక్కున్నాము, అంటే మీరు కూడా కొనుక్కొని రమ్మా అని మమ్మల్ని కూడా పిలిపించి అడుగుతాడు ఆయన. మేము ఎందుకు కొనుక్కుంటాం, మా గవర్నమెంట్ అప్పుడు ఇంద్రమ్మ కాలనీకి ఇచ్చారు, చిదరబాబు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూమి, మేము ఇట్లా మేమెందుకు మీకు లొంగుతాం, మేమెందుకు పైసలు పెడతామని మేము అట్లా జబర్దస్త్ చేసి కూడా కొట్లాడుతాం, కొట్లాడి కూడా వస్తాం, కానీ ఏడికి పోయినా మాకు న్యాయం జరుగుతలేదు. పోలీస్ స్టేషన్ పోతే కూడా మొత్తం పోలీస్ స్టేషన్లో కూడా రాజకీయ వ్యవస్థ జరుగుతుంది అంతా. అన్నమల ఆయన కూడా నా మీదకి మొన్న సీరియస్ అయ్యాడు, ఈ భూముల కోసం మాకు ఈ కేసీఆర్ గారు 3 ఎకరాలు ఇవ్వకుండా మంచిదే కానీ మాకు 2 గుంటలు మాకు దయచేసి చేయండి, అప్పుడు ఇచ్చిన బాపత్తి ఇది, వీళ్ళు ఇప్పుడు అన్యాయం చేసి మమ్మల్ని దోసుకుంటారు. ఇది డబుల్ బెడ్రూమ్ కడతామన్నారు, మాకు అవి లేకున్నా మంచిదే కానీ 2 గుంటలు ఇస్తే మా గుడిసెలు మేము వేసుకుంటాం, మాకు ఇండ్లతో అవసరం లేదు, మాకు జాగాలు ఇస్తే మేము గుడిసెలు వేసుకొని ఉంటాం మునుపటి తీరే, అంతే మాకు పట్టాలు ఇప్పియరు, అంతే దయచేసి మాకు పట్టాలు కావాలి. అంటే వీళ్ళకి భూమి కేటాయించింది, అప్పటి నుండి గుడిసెలు వేసుకొని వీళ్ళు ఇందులోనే ఇక్కడ ఉన్నారు, అప్పుడు కట్టుకోక ఇల్లు ఇక్కడ ఉండడం వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 3 ఎకరాలు దళితులకు భూమి ఇస్తానని ఇల్లు కట్టిస్తానని చెప్పి ఆ ఇల్లు కట్టియకపోగా ఈ ఉన్న ఇళ్లనే గుంజుకోవడానికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు, ఇక్కడ పురుషోత్తం రెడ్డి గారని వాళ్ళు పట్ట చేయించుకున్నా అని వీళ్ళని బెదిరిస్తూ, అక్కడ ఉన్న పార్టీ వాళ్ళ యువకుల చేత ఈ ఆడవాళ్లపై దాడులు చేస్తూ, పోలీస్ స్టేషన్ పోయినా కూడా అక్కడ ఏమీ జరగకుండా వీళ్ళను బయటికి పంపిస్తూ బెదిరిస్తున్నారు. ఇది మాత్రం పద్ధతి కాదు. ఇట్లా చేయడం వల్ల మీకేమీ అయితలేదు కానీ ఆడవాళ్ళు మస్తు బాధపడుతున్నారు. మీరు చేసేది పోగా ఇంకా ఉన్నాయి కూడా గుంజుకోవడం ఇట్లా మంచి భావ్యం కాదు. బంగారు తెలంగాణ వస్తే అందరూ బాగుపడతామని వాళ్ళు ఎదురు చూసే మహిళలకు మీరు ఇచ్చేది ఇదేనా బంగారు తెలంగాణ? వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వండి అంతే, వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు. మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ మాట దేవుడు ఎరుగు, కానీ ఉన్న భూములన్న వాళ్ళకి ఇచ్చి మీ పేరు నిలబెట్టుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ ఏరియా టీఆర్ఎస్ పార్టీ వర్క్షాప్. పుట్టలింగమ్మ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం ప్రారంభమైన క్రికెట్ పోటీలు. ఎన్టీపీసీ సిఎస్ఆర్సిడి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం. మంతని గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. దళితుల భూములను ఆక్రమిస్తున్నారని మంత్రిని కుచిరాజపల్లిలో టీమాస్ ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.